సౌజన్య, నేను దాదాపు ఐటీ కారిడార్ అంతా కూడా రౌండ్ చేసుకుంటూ ప్రస్తుతానికైతే సైబరాబాద్ సిపి సజ్జనర్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గర రావడం జరిగింది. అక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా తక్కువ ఉన్నారు పబ్లిక్, అసలు పబ్లికే లేరు. రోడ్స్ అన్ని చాలా ఓపెన్గా కనిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరిలో వచ్చిందని చెప్పాలి. మెయిన్గా కరోనాపై పోరాటంగా జనతా కర్ఫ్యూ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ప్రస్తుతం మొట్టమొదటిసారిగా సజ్జనర్ ఫ్యామిలీతో మనకి అందుబాటులో ఉన్నారు. ఆయన అర్థం సార్, ఎట్లా ఉంది సార్, మీకు మీకే క్వారంటైన్ చేసుకున్నారు విత్ ఫ్యామిలీతో? బాగానే ఉంది, ఎందుకంటే ఇది కర్ఫ్యూ కాదు, మీరు అన్నట్లు ఇది కేర్ ఫర్ యూ అన్నట్లు. మన గవర్నరులైన ప్రధానమంత్రి గారు, మన గవర్నరులైన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు అక్కడ ప్రధానమంత్రి గారు 14 గంటలు చెప్తే, ఇది మన ముఖ్యమంత్రి గారు 24 గంటలు చెప్పినారు. సో పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను, ఎవరు కూడా బయట రావద్దు. మీరు అందరు మంచి కోసము, సమాజ కోసము, దేశ కోసం అందరూ కూడా ఒకరోజు ఇంట్లో ఉండాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా మన ఐటీ కారిడార్లో అన్ని చోట్ల కూడా వెహికల్స్ అంతా అన్ని ఎక్కడ కూడా తిరుగుతలేవు. అందరూ కూడా పబ్లిక్ బాగా కోఆపరేట్ చేసి ఎవరు కూడా బయట రాకుండా ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తూ రేపు ఉదయం 6 గంటల వరకు ఎవరు కూడా బయట రావద్దని చెప్పి నేను కోరుతున్నాను. మెయిన్గా సిటీలో ఓపెన్గా రోడ్స్ ఉన్నా కూడా ఫ్లైఓవర్స్ ఉన్నాయి. మన జ్యూరిడిక్షన్లో చాలా ఫ్లైఓవర్స్ ఉన్నాయి, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ఉంది, అక్కడికి వెళ్ళి చాలామంది వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. అట్లాంటి ఏమి ఇప్పుడు రిపోర్ట్ అయినా అంటే కొంతమంది బాగా క్యూరియాసిటీ ఉంది, ఏమంటే బయట ఏముంటుందని చెప్పి. బట్ ఎక్కడ కూడా వాళ్ళు కూడా అర్థమైంది, బయట పోవాలనుకుంటున్నారు కానీ మళ్ళీ వాళ్ళు ఎందుకు అని చెప్పి అనుకుంటున్నారు. సో వాళ్ళు కూడా కోరుతున్నాను, ఎవరు కూడా బయట రావద్దు, బయట రావద్దు, ప్రయత్నం కూడా చేయవద్దని చెప్పి కోరుతున్నాను. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈ 24 గంటలు ఇంట్లోనే ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. మన సైబరాబాద్ లిమిట్స్లో ఉన్నటువంటి పోలీసులు కూడా మీరు మీ డైరెక్షన్స్ వల్ల వాళ్ళు క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు, ఎట్లా రెస్పాన్స్ వస్తుందంట, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా జనాలంతా కూడా వాళ్ళకి? బాగానే ఉంది, నిన్నటి నుంచి మన వాళ్ళు అందరితో మీటింగ్ చేయడం జరిగింది. మత పెద్దలతో చేశారు, మన ట్రేడర్స్తో చేసినారు, పబ్లిక్తో చేసినారు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళతోని. సో అందరు కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు, అందరికి తెలిసిపోయింది. ఎందుకంటే ఇది మనం ఇప్పటిదాకా మనం ఈ కరోనా వైరస్ మన దేశంలో మన రాష్ట్రంలో వచ్చింది బయట వాళ్ళ నుంచి, బయట దేశ ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళ ద్వారా. ఇప్పుడు మనం సెకండ్ స్టేజ్లో ఉన్నాను, వేర్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనేది ఇంపార్టెంట్. మనం ఎప్పుడు సోషల్ గ్యాదరింగ్ ఎప్పుడు బయట తిరగడం ఆపుతానో అప్పుడే ఇది వైరస్ పోతుంది. ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు, వాళ్ళు కూడా తెలిసిపోయింది. మీరు అన్నట్లు వాళ్ళు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఐఎస్ఆర్ కింద వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళకి పేరు పేరుగా అభినందిస్తూ ఇంకా వచ్చే రోజు కూడా మీరు వచ్చే ఇంకా 10 to 15 డేస్ చాలా ఇంపార్టెంట్, చాలా కీలకం మన రాష్ట్రానికి. సో ఎవరు కూడా ఈ ఒక 15 రోజు అవసరం అయితేనే బయట రండి, అవసరం అయితేనే ఆఫీస్ కానీ ఏమైనా పని ఉంటే వెళ్ళండి, కానీ అదర్వైజ్ పోవద్దని చెప్పి నేను కోరుతున్నాను. ఇంట్లో కూడా ఉండండి, ఎందుకంటే చాలామంది ఇప్పుడు స్కూల్ హాలిడేస్ ఉన్నాము, మన ఆఫీస్ హాలిడేస్ ఇచ్చారు, ఆల్టర్నేటివ్ డేస్ ఇచ్చారని చెప్పి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారని చెప్పి బయట పిల్లల్ని ఫ్యామిలీని తీసుకుని మాల్స్ పోవడము, ఫిల్మ్ బయట మనం పార్క్స్ పోవడము, ఇంట్లో రిలేటివ్స్ దగ్గర పోవడం అంతా చేస్తున్నారు. అలాంటివి చేయవద్దు, వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉండాలని చెప్పి కోరుతున్నాను. ఎట్లా ఉంది, డాడీ ఎప్పుడు బిజీ ఉంటాడు, ఈ కర్ఫ్యూ వల్ల కేర్ ఫర్ యూ ఏదైనా చెప్పవచ్చు, డాడీ మీతో పాటు ఉన్నారు ఈ రోజు అంతా కూడా ఉంటారు, ఎట్లా ఉంది? తెలుగు బాత్ కొరకు సజ్జన సార్ వల్ల మేడం ఉన్నారు, ఎప్పుడు కూడా అందుబాటులోకి రారు, ఫస్ట్ టైం ఒకసారి వచ్చారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం ఎట్లా ఉంది? మేడం సార్ ఇంట్లోనే ఉన్నారు, బాగుందండి, ఇంకా సేఫ్ అనిపిస్తుంది. ఇంకా బయట డ్యూటీ ఎప్పుడు చేస్తూనే ఉంటారు కదా, సో మన మొత్తం అంతా కూడా దేశవ్యాప్తంగా కూడా బంద్ పాటించడము, 24 అవర్స్ ఇట్లా ఉండడం అని ఎట్లా అనిపిస్తుంది? ప్రజలందరూ ఇదే పాటించాలండి, ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ కోసమే ఇది చేసింది రూల్. సీఎం గారు కానీ పిఎం గారు కానీ ఇది ఏదైతే 24 అవర్స్ కర్ఫ్యూ పెట్టారు, హ్యూమన్స్ టు హ్యూమన్స్ ట్రాన్స్మిట్ అవుతుందని, అది తప్పించడానికి ఇది ప్రికాషన్ తీసుకున్నారంటే మన అందరూ కోఆపరేట్ చేయాలి. బీ బ్రేవ్, స్టే సేఫ్. మేడం మెయిన్గా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఫ్యామిలీతో దూరంగా ఉంటారని అంటారు, సో ఈ రోజు సార్ కంప్లీట్గా ఇంట్లోనే ఉంటున్నారు, పిల్లలు ఎట్లా ఫీల్ అవుతున్నారు? పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారండి, దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే ఇంకా ఎప్పుడు టైం చాలా తక్కువ ఉంటుంది, సో హీఈస్ దేర్ విత్ దెమ్, సో ఈవెన్ ఐఎమ్ హ్యాపీ. మొత్తంగా ఎప్పుడు బిజీగా ఉండే సిపి సజ్జనర్ సార్ కూడా క్వారంటైన్ చేసుకున్నారు, మద్దతుగా అంటే ఈరోజు బంద్కి మద్దతుగా కూడా వాళ్ళు ఇక్కడ ఇంట్లోనే ఉండడం జరిగింది. మెయిన్గా చూసుకునే కనుక హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా అవేర్నెస్ వచ్చింది, రోడ్స్ అన్నీ కూడా చాలా ఓపెన్గా కనిపిస్తున్నాయి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరిలో వచ్చింది అనేటువంటి విషయాలను కూడా సిపి సజ్జనర్ చెప్తున్నారు.